వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ ములక్కాడ సాంబారు ములక్కాడ సాంబారు తొందరగా ఎలా తయారు చేయాలి టేస్టీగా ఒకసారి చూద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక నిమ్మకాయ సైజు చింతపండు వేసుకొని ఒక పది నిమిషాల పాటు నానపెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక కప్పు కందిపప్పు వేసుకోవాలి వేసుకొని ఒకటి రెండుసార్లు శుభ్రంగా కడిగి దాంట్లో పప్పు ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకోవాలి వేసుకొని పప్పు పొంగకుండా ఉండాలంటే ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే పప్పు అన్నది పొంగురాదు ఇప్పుడు రెండు మూడు ఎల్లిపాయలు కచ్చా పెచ్చగా దంచి పప్పులో వేసుకోవాలి సాంబారు చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకోవాలి ఒక నాలుగు విజిల్స్ వచ్చే వరకు పప్పును ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత పప్పు మెత్తగా చేయాలంటే ఒక గరిటెతోటి బాగా మిక్సీ చేసుకోవాలి పప్పు మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు దాంట్లో ఒక టేబుల్ స్పూన్ కారొడి అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు తక్కువైన తర్వాతనే వేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ మెంతి పిండి వేసుకోవాలి వేసుకొని పప్పుకు బాగా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత ముందుగా తీసి పెట్టకుండా చింత పులుసు పప్పుల్లో కలుపుకోవాలి కలుపుకొని పప్పుని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి ఒక మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక నాలుగైదు వెల్లుల్లి దంచి వేసుకోవాలి రెండు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి వేసుకొని తాలింపు మాడకుండా కలుపుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసి వేసుకోవాలి అలాగే నాలుగు ఐదు పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోవాలి వేసుకున్న తర్వాత సాంబార్ కథ ఒక రెండు వంకాయలు కట్ చేసి వేసుకోవాలి మునక్కాడలు క్యారెట్ ఆలుగడ్డ వేసుకోవాలి చివరికి ఒక టమాటా అదేవిధంగా కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఈ విధంగా చేస్తే సాంబారు ఎక్కువ టైం పట్టకుండా తొందరగా పప్పుచారు అనేది తయారైపోతుంది ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ సాంబారు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పప్పు ఉంది కదా అది తాలింపులో పోసుకోవాలి పోసుకున్న తర్వాత ఒకసారి కలపాలి కలిపిన తర్వాత చివరికి ఏం చేయాలంటే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక ఐదు ఆరు నిమిషాల పాటు సాంబారుని బాగా మసలనివ్వాలి చూడండి సాంబారు అయితే మసులుతుంది ఇదైతే చాలా టేస్ట్గా ఉంటుంది అండి ఈజీ కూడా ఈ విధంగా చేసినట్టయితే సాంబారు తొందరగా రెడీ అయిపోతుంది ఈ నురుగు అన్నది పోయినప్పుడే మనకు సాంబారు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టండి చూడండి సాంబార్ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా ఉంటుంది ఈ సాంబారు ఎక్కువ టైం కూడా పట్టదు పిల్లలు కూడా కడుపు నిండా ఇష్టంగా తింటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్